రే చిన్నా. ఆ ఏంటి? తాతకి మందులు. ఇప్పుడా? ఆ ఎక్కడ పెట్టావు? దుప్పటి కింద పెట్టాను చూడు. హలో చైతు, ఎక్కడ్రా? దారిలో ఉన్నారా? బండి ఆగింది. బండి ఆగిందా? చెప్పురా. ఎంత టైం పడుతుంది? 10 నిమిషాలు పడుతుంది. అవునా? పెట్రోల్ అందులో చూసావా? ఆ చెక్ చేశారా? ఉంది. సరే అయితే మరి నేను స్పాట్కి వచ్చేస్తా. ఓకే మరి. ఆ సరే సరే. రేట్రారా? ఇప్పుడారా వచ్చేది? పొద్దున్నే టైంకి తీస్తే 10 మంది వస్తారు, 10 రూపాయలు వస్తాయి. నువ్వు బాగుంటావు కదరా. తాత మందుల కోసం. తాత మందులు కావాలని డబ్బులు కావాలి కదరా. ఏం దోరా ఇది చోటు. రేపటి నుంచి పొద్దుగాల టైంకి షాప్ తీయాలి. తాత పనులు ఏమైనా ఉంటే ముందు చూసుకో. అర్థమైందా? షాప్ తీ. ఏమైంది దీనికి? అమ్మయ్యా స్టార్ట్ అయింది. ఎక్కడున్నావు మామా? ఓకే ఓకే. ఎప్పుడు కూర్చున్న టేబుల్ దగ్గరే ఉన్నా. వచ్చేసే. టూ బిఎస్.
ఇవాళ నేను ఒక రూమ్లో ఇరుక్కుపోయినట్టుంది మావా. లైఫ్లో ఎక్సైట్మెంట్ లేదు, డబ్బులు లేవు, ఇల్లు షాపు షాపు ఇల్లు ఒకటే పని, కొంచెం కూడా నా వల్ల అవ్వట్లేదురా. ఎప్పుడు ఏదో ప్లాన్ చేస్తుంటావు కదరా, నువ్వే తోపు అనుకుంటుంటే ఇలా దిగాలనుకుంటేలా, నచ్చలా నాకు. జీవితం మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతుందిరా, అన్నీ చూసి చూసి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అది బేసిక్ అవసరం కదరా. నీకు గుర్తుందమ్మా, మన దగ్గర డబ్బులు ఉంటే మన లైఫ్ అడ్వెంచరస్గా లీడ్ చేద్దాం అనుకున్నాం. ఎందుకు గుర్తులేదురా, ప్రతిసారి అనుకుంటా ఉంటా దాని గురించి. అయితే ఇప్పుడు ఆ డబ్బు అనే కింగ్ నా దగ్గర, ఇప్పుడు మన లైఫ్ని ఆర్డినరీ నుండి ఎక్స్ట్రాడినరీకి అన్లాక్ చేసేయడమే. సూపర్ మావా. అయినా మీది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదరా, నీ దగ్గర అంత డబ్బు ఎక్కడదరా? జాక్పాట్ తగిలిందరా. జోక్ చేయట్లేదు కదా బే. నువ్వు కొత్త లైఫ్ స్టార్ట్ చేసుకోవచ్చు. నిజమా? నిజంరా, నీతో జోక్కిందిరా, నడు చూపిస్తా. గౌతమ్ రే, గౌతమ్ వాళ్ళ ఫ్రెండా? అవును సార్, నేనే సార్. కండిషన్ కొంచెం క్రిటికల్గానే సార్. ఎలా ఉంది సార్? 24 అవర్స్ అయితే కానీ ఏమి చెప్పలేము. వైటల్స్ ఆర్ బీయింగ్ మానిటర్డ్. నార్మల్ అయిపోతారు కదా సార్. 24 అవర్స్ వెయిట్ చేయాలి, అబ్జర్వేషన్లో ఉంచుదాం, ఏమున్నా మేము చూసుకుంటాం. చాలా థ్యాంక్స్. ఓకే. ఏం పనులు ఈ పనులు, పని చేయకుండా చేస్తే చక్కగా చేయి, లేకపోతే మానేసి. ఏంది ఇది నాకు, ఇది ప్రతిసారి ఇదేనా? ప్రతిసారి నన్ను అంటే తప్పించుకుంటుంది. కూర్చోండి కూర్చోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక వెరీ గుడ్ న్యూస్ అండి, ఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ డేంజర్. చాలా థ్యాంక్ యూ సార్. ఇంకొక 2-3 డేస్లో మీరు తీసుకెళ్ళిపోవచ్చు. కాకపోతే ఒక చిన్న ఇబ్బంది ఉంది. ఏమైంది డాక్టర్? తలకి దెబ్బ తగలడం వల్ల తనకి అమ్నీషియా వచ్చింది. అమ్నీషియా అంటే ఏంటి డాక్టర్? అమ్నీషియా అంటే బేసిక్గా ఏం గుర్తుండదు. అందులోనూ చాలా టైప్స్ ఉంటాయి. ఇది స్పెసిఫిక్గా యాంటీ రెట్రోగ్రేడ్ అమ్నీషియా. రీసెంట్ మెమరీస్ ఏవి గుర్తుండవు. అంటే నిన్న మొన్న జరిగిన ఏమి గుర్తుండవు డాక్టర్? నిన్న మొన్న అస్సలు గుర్తుండదు. ఒక వారం అయితే ఛాన్సే లేదు. మళ్ళా మామూలు అయిపోతాడు కదా డాక్టర్? టైం పడుతుందండి, మేబీ వీక్స్ మేబీ మంత్స్, మనం చెప్పలేము. అది మీరు అతన్ని ఎలా చూసుకుంటారనే దాని మీద డిపెండ్ అవుతుంది. అది మీరు పాజిటివ్ అట్మాస్ఫియర్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో గనక ప్రెషర్ పెట్టకుండా ప్రశాంతంగా ఉంచితే తొందరగానే గుర్తొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. మంచిది. ఇప్పుడెందుకు ఫోన్ చేస్తుండు? చెప్పరా. రే ఎక్కడరా? నేను లొకేషన్ పంపిస్తున్నా, అక్కడికి వచ్చాయి. అన్నగారు ఇక చాలు, నీతో నాకు ఐ క్విట్. ఇక చెయ్యను నేను, నేను చెయ్యను, మీరే చూసుకోండి. రే అనిల్, వినిపిస్తుందా? సందీప్ గారిని లైన్లో పెడుతున్నా, ఆగు. రే సందీప్, ఇది కాన్ఫరెన్స్ కాల్, నేను చెప్పింది చాలా జాగ్రత్తగా వినండి. మీరిద్దరూ కలిసి ఒకరోజు ముందు గౌతమ్ గారి ఉన్న ఫోటో తీసుకొని ఫోటోషాప్కి వెళ్ళి ఫ్రేమ్ చేయించి హాల్లో నీట్గా అతికించండి. నెక్స్ట్ డే గౌతమ్ గారి ఇంటికి వెళ్ళి వాడి మమ్మీ డాడీతో మాట్లాడి వాడిని తీసుకొచ్చి ఆ ఇంట్లో ఉంచండి. అర్థమైందా? 24/7
వాడిపైన నిఘా ఉంచాలి. నాకు టైం టు టైం అప్డేట్ కావాలి. ఓకేనా? దీంట్లో ఏం తేడా వచ్చినా నేను ఊరుకోను. ఏ ఆపు, ఇక్కడ స్పాట్ బాగుంది, ఆపు. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ రా. హ్యాపీ బర్త్డే టు యూ. గుర్తుందారా ఇది? పీక్ సమ్మర్ అది. అగోడా ఫోర్ట్. ఆ ఫోర్ట్కి రెండు స్పెషాలిటీలు ఉన్నాయి, ఒకటి లైట్ హౌస్, ఇంకోటి వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్. అప్పట్లో పోర్చుగీస్ కట్టారు దాన్ని. ఆగు, హుకుమ్ ఎలా ఉంది? యాజ్ ఇట్ ఈజ్ ఉంది, తిను. ఏంటిది? ఇడ్లీ, ఇడ్లీ. ఒక విషయం మాట్లాడాలి నీతో. నైట్ పడుకున్నావారా సరిగా? నాకైతే ఏదో సౌండ్స్ వచ్చినాయి. లేదురా, నేను త్వరగా పడుకున్నా. సరే, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. సరే. సందీప్,
ఒక విషయం అడగాలి. ఏంటో? ఫోన్ కాసేపు పక్కన పెడితే అడుగుతా. అంత ఇంపార్టెంట్ మ్యాటరా? సరే, ఏంటో చెప్పు. అనిల్ గాడు ఏదో విషయం దాస్తున్నాడు. అనిల్ గాడా? వాడేం దాస్తాడు? ఆయన నీకెందుకు అలా అనిపించింది? నీ దగ్గర కూడా దాస్తున్నాడు. చ, నా దగ్గర వాడికి అంత సీన్ లేదులే, కానీ నీకెందుకు అలా అనిపించిందో చెప్పు. నైట్ మేము పడుకున్నాక రూమ్లోకి వచ్చి అలా తొంగి చూసి వెళ్ళిపోయాడు. రూమ్లోకి తొంగి చూసి వెళ్తే దానికి నీకేమైంది? సరే, తొంగి చూసి వెళ్ళిపోయాడు, ఓకే, కానీ డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వెళ్ళిపోయాడు. సరే, ఎక్కడికి వెళ్తున్నాడని నేను కూడా ఫాలో చేసిన. ఫాలో కూడా చేసావా? కాస్త దూరం వెళ్ళాక సెకండో థర్డో గల్లీ మాయమైపోయాడు. సర్లే, నువ్వు రిలాక్స్ అవ్వు, నేను తెలుసుకుంటాలే మ్యాటర్ ఏంటో. నువ్వు చిల్లైపో, ఆయన నీ దగ్గర ఏం దయాలేవాడు. అరే అనిల్, నువ్వు అన్నీ ఇట్లాంటి పనులే చెయ్యి, అన్నీ దొరికిపోయే పనులే చెప్తావు. ఏమైంది? ఏంది వానికి డౌట్ వచ్చింది? ఏం డౌట్ ఏంటి? నిన్న రాత్రి ఏడుకోపోయినవట కదా నువ్వు. వాడి రూమ్కి దగ్గరికి వెళ్ళావా నువ్వు? నేనేం కవర్ చేసేది? వాడికి డౌట్ వచ్చే పని నువ్వు చేసి ప్లాన్ మొత్తం అర్థమయ్యేటట్టు చేస్తున్నావు నువ్వైతే. నువ్వు ఫస్ట్ ఇంటికి అవుతారా, నీతో మాట్లాడాలి మొత్తం నువ్వే చేసి. ఎక్కడికి రావున్నావు కొడక? నా నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నావా? తప్పించుకుంటూ తిరిగితే వదిలేస్తాను అనుకున్నావరా నా కొడక? వదిలేదే లేదు. గుర్తుందారా ఈ ఫేస్? నీ ఫ్రెండ్ని రా, నీ ఫ్రెండ్ని. చైతన్య, చైతన్య, నేను నీ ఫ్రెండ్ని రా. నాతో నీ పని చేయించేలా చేసావు. ఎప్పుడైతే నువ్వు డబ్బు గురించి చెప్పావో అది ఇక్కడ ఒక పురుగులా తిరుగుతుందిరా. నెల రోజుల నుంచి తిండి తిప్పలు నిద్ర ఏది లేకుండా బతుకుతున్నారా? ఇలానారా చేసేది? అవును. ఏం చేయాలి? డాక్టర్ చెప్పాడు నీకు యాక్సిడెంట్ అయ్యాక బ్రెయిన్ పనిచేయట్లేదని. నాకు డబ్బు అవసరం, నాకు డబ్బే శాశ్వతం, అందుకే ఈ పని చేశా. డబ్బు పిచ్చి ఎక్కువైందిరా నీకు? అవునరా, డబ్బా నువ్వా అంటే నాకు డబ్బే ఎక్కువ. ఎన్ని రాత్రులు గడిపానో తెలుసా ఆ డబ్బు లేకుండా? పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ప్రతి నిమిషం డబ్బుతోనే రన్ అవుతుందిరా ఈ వరల్డ్. తినే తిండికి, చదువులకి, షాప్లో ప్రతి వస్తువుకి డబ్బే శాశ్వతం. డబ్బేరా ఈ మైండ్ని, ఈ మనిషిని రూల్ చేస్తుంది. డబ్బు కాదురా శాశ్వతం, బంధాలు శాశ్వతం. నాకు డబ్బే శాశ్వతం రా. ఆ డబ్బెక్కడుందో చెప్పు, నిన్ను వదిలేస్తా. గుర్తు తెచ్చుకో, నీకే తెలుసు ఆ డబ్బెక్కడుందో. గుర్తు తెచ్చుకుని నాకు చెప్పు, నిన్ను వదిలేస్తా. ఎక్కడుందిరా డబ్బు? నాకెట్లా గుర్తొస్తుందిరా? నీకే తెలియాలి, నీకే గుర్తొస్తుంది. బాగా ఆలోచించుకుని గుర్తు తెచ్చుకో. రే సందీప్, వీడి లొకేషన్ మార్చండి రా, నేను వాడి ఇంటికి వెళ్ళి మేనేజ్ చేస్తా. అన్నా ఏమైనా? ఒక నిమిషం ఆ వాటర్ బాటిల్ తీసుకొస్తా. ఎందుకని?
ఓనర్ చైతన్య ఆడారా, ఇదంతా చేసింది అన్నా? ఆ రోజు ఒక బ్యాగ్ ఇచ్చినావు, అది ఇంకా ఇక్కడే ఉంది. ఇలా బ్యాగ్ తీసుకున్న గౌతమ్ చోటుల ప్రయాణం ఎటువైపు?